అందులో రెండు రహస్యాలున్నాయి. అమ్మవారి బొట్టు చేత కేవలం అమ్మవారి ముఖం ప్రకాశించడం కాదు, అమ్మవారి పాతివ్రత్యం ప్రకాశిస్తుంది. ఎలా? ఇది కూడా సౌందర్య లహరిలో శంకరాచార్యులు వారు చెప్పారు. సౌందర్య లహరిలో శంకరాచార్యులు వారు చెప్పిన దాన్ని పోతన గారు పుణికి పుచ్చుకున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. బలిచక్రవర్తి యొక్క ఉపాఖ్యానంలో రమ్మ మానవ కొత్తమ్మ లెమ్మాని వంచి తమ్ము లేదన్నకిత్తున్ చెమ్మ అడుగులయిటురా నిమ్మాకడు గంగ వలయు నేటికి తడయన్ అన్నాడు బలిచక్రవర్తి. ఏది స్వామి, ఆ పాదాలు ఈ పళ్ళెంలో పెట్టండి కడుగుతానన్నాడు. అంటే వామనమూర్తి వచ్చి ఆ పళ్ళెంలో వచ్చి నిలబడ్డారు. నిలబడితే వింధ్యావళి అని ఆ బలిచక్రవర్తి యొక్క భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తోంది. బలిచక్రవర్తి వామనమూర్తి యొక్క పాదాలు కడుగుతున్నారు. వామనమూర్తి ఏ రూపంలో వచ్చారు? బ్రహ్మచారిగా వచ్చారు. బ్రహ్మచారిగా వచ్చిన వాడికి పక్కన భార్య ఉంటుందా? ఉండదు. గొడుగో జన్నిదమో కమండలవో నాకు ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల అశ్వంబులెక్కడ నిచ్చోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన మూడడుగుల్ మేర యత్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. నాకు గొడుగివయా, జంజమివయా, లేకపోతే ఆ ముంజివయా, అంతేకాని నాకెందుకయ్యా ఆడవాళ్ళు, నేను బ్రహ్మచారిని అన్నాడు. అలాంటి బ్రహ్మచారి రూపంలో ఉన్నటువంటి వామనమూర్తి పాదములు బంగారు పళ్ళెంలో పెట్టినప్పుడు వింధ్యావళి పోసినటువంటి నీళ్లని పెట్టి ఆ పాదములు కడుగుతున్నటువంటి బలిచక్రవర్తి యొక్క స్వరూపాన్ని దర్శనం చేసిన పోతనగారికి ఆ పాదాలు ఎలా కనబడ్డాయి తెలుసా అండి? బలి దైత్యేంద్ర కృతద్వయీకర తెల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమా లలాట పదవీ కస్తూరికాశాదమున్ నలినామో దమురత్నో పురము నానావే తమున్ పాదమున్. అయ్యవారి పాదాల మీదట అమ్మవారి ముఖం మీద ఉన్న కస్తూరి బొట్టు ముద్ర ఉంటుంది. ఎందుకని శంకరులు అంటారు, అమ్మా నీ ఒళ్ళంతా లావణ్యమే కానీ నీ మూచిప్పలు గరుకమ్మా అన్నారు. ఎందుకుట గరుకు? అమ్మవారు సింహాసనం మీద కూర్చుని ఉంటుందిట, ఉంటే చెలికెత్తెలు పరుగు పరుగును వచ్చి చెప్తారట, అమ్మా పరమశివుడు విజయం చేస్తున్నారు. అమ్మవారు గబగబా దిగి నడిచి వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతున్నప్పుడు అమ్మవారు సింహాసనం దిగొస్తోందని పిల్లలు వీళ్ళందరూ, అందుకని ఇంద్రుడు, బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు వీళ్ళందరూ శిరస్సులు వంచి నమస్కరిస్తారట. నమస్కరిస్తుంటే చెలికత్తెలు చెప్తారట, అమ్మా రాజన్మ తమరాల మందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవ ముకుటైహి రాజపదాంబోరుహాం రాజీవాయత పత్ర మండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. అమ్మ నడిచి వచ్చేటప్పుడు జాగ్రత్త, గబగబా నడవకు, అది బ్రహ్మగారి యొక్క కిరీటం. నాలుగు కిరీటాలు ఉంటాయి నాలుగు శిరస్సులకి, గభాల నీ పాదం తగులుతుందేమో, ఆ రాళ్ళకి తగులుతుంది అమ్మా నీ పాదానికి నెప్పెడుతుంది, జాగ్రత్త జాగ్రత్త అంటుంటారు. అమ్మా ఇది శ్రీ మహావిష్ణువు యొక్క కిరీటం, నీ కొడుకు చూసావమ్మా ఆయన. అందుకని కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారు వేళ్ళని ఇలా అంది అనేటప్పటికీ 10 వేళ్లలోంచి 10 అవతారాలు వచ్చాయి, దశావతారాలు. అందుకే పోతనగారి రహస్యాలు, శ్రీ విద్యా రహస్యాలు తెలుసున్నవారు కాబట్టి శ్రీకైవల్య పదంబు కోరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడ్డింబకున్ అన్నారు. ఎవరా మహానందాంగన? మానవానందము, దేవతానందము, బ్రహ్మానందము, అతి ఆనందము, ఇలా ఆనందాలకి లెక్క కడతారు. అన్నింటికన్నా గొప్ప ఆనందం ఏమిటో తెలుసా అండి? ఆత్మస్వరూపం, అది మహానందం. ఆ మహానందం ఏదైతే ఉందో అదే అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క డింబకుడు అంటే కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి, అమ్మవారి బిడ్డడుగా చెప్పబడ్డాడు శ్రీ మహావిష్ణువు. అందుకే రణయజిత్వా దైత్యానపహృత శిరస్త్రిక్కవచి విశాఖేంద్రోపేంద్రో అంటారు శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో. అందుకని అమ్మా ఇది శ్రీ మహావిష్ణువు కిరీటం, జాగ్రత్త జాగ్రత్త అంటుంటారట. అమ్మవారు నడిచి గబగబా వెళ్ళి శంకరుడు కనపడగానే మోకాళ్ళ మీద వంగి తన లలాట భాగము వెళ్ళి శంకరుడి పాదానికి తగిలేటట్టుగా నమస్కారం చేస్తుందట. అమ్మవారి యొక్క కస్తూరి బొట్టెళ్ళి పరమేశ్వరుడి యొక్క పాదం మీద అంటుకుంటుందట ఆ రోజున. అందుకని పోతనగారు అన్నారు, బలిదైచేంద్రకరద్వయీకృత జల ప్రచ్ఛాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమా లలాట పదవీ కస్తూరికాశాదమున్ లక్ష్మీదేవి వంగి నమస్కరించినప్పుడు ఆమె లలాటమునందుండేటటువంటి కస్తూరి బొట్టు నాకు వామనమూర్తి పాదం మీద కనపడింది అన్నారు పోతనగారు. ఆయన బ్రహ్మచారి, బ్రహ్మచారికి లక్ష్మీదేవి నొసటనున్న తిలకం ఎలా అంటుకుంటుంది?
ఏ స్వరూపంతో ఉన్నా ఆవిడ నిత్యాన పాయనీం నిరభద్యాం దేవదేవ దివ్య మహిషీం లక్ష్మి అనండి లలిత అనండి ఒకటే స్వరూపం. అందుకని అమ్మవారి యొక్క బొట్టు అమ్మవారి యొక్క గొప్పతనాన్ని చెప్పడం కాదు, ఆవిడ పాతివ్రత్యాన్ని కూడా చెప్తుంది. కాదు కాదు, ఇవాళ శంకరాచార్యుల వారు అమ్మవారి బొట్టుని దర్శనం చేయమని చెప్పడంలో ఒక గొప్ప రహస్యం ఉంది. ఏమిట రహస్యం? అక్కడ వేసినప్పుడు వాడిన మాట చూడండి, మృగ మదోజ్వల ఫల దేశం మృగ అన్న మాట వాడారు. మృగ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీకన్నా ముందుండునది అని పేరు. అందుకే వేటగాడు వెనకుంటాడు, మృగం ముందుంటుంది. అంతేకాని మృగం వెనకాతలా వేటగాడు ముందుండరు. మీరు తెలుసుకోవలసినది ఏదో అది జ్ఞానం, అది ముందుంటుంది, మీరు వెనకుంటారు, మీరు తెలుసుకోవాలి దాన్ని. ఆ జ్ఞానమునకు కేంద్రమై ఉంటుంది అమ్మవారి యొక్క బొట్టు. అందుకే పెద్దలు అనుగ్రహిస్తే, రామకృష్ణ పరమహంస వివేకానందుని అనుగ్రహిస్తే బొటనవేలుతోటి ఆజ్ఞాచక్రం మీద ముట్టుకుంటారు. కాసేపు ముట్టుకుంటే హస్తమస్తక సంయోగం అని ఆజ్ఞా కేంద్రం మీద బొటనవేలుతో గురువు కాని తాకి నిలబెట్టాడా, నిలబెడితే వాడిలో ఉన్నటువంటి అజ్ఞానం పోయి జ్ఞానం ప్రభవిస్తుంది. ఇది ఆజ్ఞాచక్రం. అందుకే బాహ్యనేత్రములు మూసేసి భ్రూమధ్యమనందు దృష్టి నిలిపి ఈ మధ్యలో ఉన్నటువంటి ఆజ్ఞాచక్రం మీద ఉన్న జ్ఞాననేత్రాన్ని తెరుస్తారు. అందుకని అక్కడ బొట్టు అందుకు దృష్టిదోషాన్ని పరిహరిస్తుంది. ఇన్ని శక్తులు అక్కడ నిలబడి ఉంటాయి. పైగా మనస్సు ఉండేటటువంటి కేంద్రం ఆజ్ఞాచక్రం. అందుకే ఏదైనా జ్ఞాపకం రాలేదనుకోండి అది అని కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకుని ఏం చేస్తాడు? వెంటనే రెండు గుడ్లు తెచ్చి ఇక్కడ నిలబెడతాడు, మనస్సుని కేంద్రీకరిస్తాడు. మనస్సు కేంద్రీకరింపబడేటటువంటి కేంద్రము ఏదైతే ఉందో అది ఆజ్ఞాచక్రం. ఆ మనస్సు చేత మీరు గ్రహించాలి. గ్రహించిన తర్వాత మనస్సు లయమైపోవాలి ఆత్మలోకి. ఇదిగో ఇది అమ్మవారి బొట్టుని దర్శించడం చేత మనోలయం ప్రారంభమవుతుంది, మనస్సు తిరగబడుతుంది. ఇప్పటి వరకు సంసారమునందు తిప్పింది భగవంతుడి వైపుకి తిప్పుతుంది. అందుకని అమ్మవారి బొట్టు దర్శనం చెయ్యరా అని పైకి ఇంత చెప్పకుండా అంతంత మాటలు నేనంటే వీడు అనగలడో అనలేడో అని మనయందు కృపచేత దాని యొక్క పవిత్రత మళ్ళీ ఎంత మాత్రం తగ్గకుండా మృగ మదోజ్వల ఫల దేశం. ఇది శంకరాచార్యుల వారి కృప అంటే. ఒక్కొక్క నామం చెప్తూ అలా దర్శనం చేయర ప్రాత స్మరామి పొద్దున్నే అమ్మా ఇవి నేను చూస్తున్నాను. ఒక్కసారి ఆ బొట్టు వంక చూసి ఇలా నమస్కారం చేశారా, అమ్మవారి యొక్క తెల్లని ముఖమండలం, ఆ ముంగురులు, ఆ కిరీటం, అమ్మవారి యొక్క ఎర్రటి బొట్టిలా కనపడిందా. పైగా అమ్మవారిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అమ్మవారు వచ్చింది అని గుర్తు. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. హయగ్రీవుడు వస్తాడు ముందు. ముందు జ్ఞానులు వస్తే కానీ అమ్మవారు రాదు. నిన్నను లలిత పంచరత్నాలు ప్రారంభం అవ్వాలంటే ముందు ఎందరు వచ్చారో చూడండి. అందుకని ఆ ముందు అశ్వపూర్వాం హయగ్రీవుడు రావాలి. హయగ్రీవుడు అంటే మహాజ్ఞాని. అందుకని హయగ్రీవుడే లలితా సహస్రాన్ని ఉపదేశం చేస్తాడు. అందుకని అమ్మవారు వస్తోందని గుర్తెట్టి పసుపు కుంకుమల వాసన వస్తాయి ఆవిడ నివాస స్థానాలు అవి. అందుకని నిన్ను పసుపు కుంకుమలు పంచిపెట్టబడ్డాయి. ఇవన్నీ మనం అనుకున్నామా? జరిగాయంతే. ఇది అమ్మ అనుగ్రహం నడవడం. ఇందాక నేను అనుకున్నానా కరెంటు పోతే గుర్తొస్తుంది నాకు ఆ అభిరామ భట్టు వృత్తాంతం అని, పోతే కానీ నాకు తళుక్కుని లోపల మెరవరా. అమ్మవారి కుండలమల గురించి అనుభవించిన వారి వృత్తాంతం ఒకటి చెప్పాలి అన్న విషయం గుర్తురాలేదు. ఇది అమ్మవారి అనుగ్రహం అంటే ఎప్పుడు ఏం చేయాలో ఆవిడకి తెలుసు, చేసి స్ఫురింపజేస్తుంది ఆవిడ. ఇది ఆజ్ఞాచక్రం మీద నిలబడ్డం అంటే బొట్టు మీద. అందుకని మృగ మదోజ్వల ఫల దేశం అని ఇప్పుడు అక్కడికి ఆ శ్లోకం అయింది. తరువాతి శ్లోకంలో శంకర భగవత్పాదులు అంటారు, అమ్మా ఒక్క శ్లోకమా తల్లి చెప్పించారు. ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం రత్నాంగుళీయల సదంగుళి పల్లవాఢ్యాం మాణిక్యహేమ వలయాంగ దశోభమానాం పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీర్థధానాం. ప్రాత ఇందులో అంటున్నారు, అమ్మా ప్రాతర్భజామి లలితా భుజకల్ప ప్రాతర్భజామి
లలితా భుజకల్ప వల్లీం, అమ్మవారి యొక్క భుజములనబడేటటువంటి కల్పలతని నేను భజించుచున్నాను అన్నారు. కల్ప వృక్షము అన్నది వాడుకలో ఉందా, కల్పలత అన్నది వాడుకలో ఉందా? ఎక్కువ కల్ప వృక్షం అన్నదే వాడుక. కానీ ఇక్కడ శంకరాచార్యులు వారు కల్ప వృక్షం అంటలేదు, కల్పలత అంటున్నారు అమ్మవారిని. ఎందుకు ఆ మాట అంటాం? స్త్రీ పరబ్రహ్మంగా పూజ చేసేటప్పుడు వృక్షం అన్నా దోషమేం లేదు. ఎందుకంటే స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక. లలితా సహస్రంలో పురుషనామాలు రాలా? గురుమూర్తి, ఒక్కొక్క చోట నపుంసక నామాలు కూడా వచ్చాయి, పరంజ్యోతి మొదలైనవి. కానీ ఎందుకు వాడినట్టు? అమ్మవారు అయ్యవారి నుంచి విడిబడి ఉండదు. తీగకి అందం ఎప్పుడంటే పెద్ద చెట్టుని అల్లుకున్నప్పుడు. అందుకే శంకరుల దర్శనాలు అలా ఉంటాయి. శంకరులు అంటారు, సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామసకృచ్ఛద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. పార్వతీదేవి దర్శనం ఎప్పుడు పరమశివుణ్ణి ఆలింగనం చేసుకుని ఉంటుంది అమ్మవారు గట్టిగా. అందుకని ఈ కల్పలత సర్వేశ్వరుడు అనబడేటటువంటి వృక్షాన్ని ఆలింగనం చేసుకోబోయేటటువంటి కల్పలత, కోరిన కోర్కెలను తీర్చగలిగినటువంటి కల్పలత. అందుకని ఆవిడ చింతామణి స్వరూపం. అందుకని నువ్వు ఒక్క భుజములు ఏం చేస్తాయి? భుజములు ఎప్పుడూ కూడా కోరిన కోర్కెలను తీరుస్తాయి, లోకమును రక్షిస్తాయి. అందుకని అమ్మవారి భుజముల దగ్గరికి వచ్చేటప్పటికి కల్పలతతో వేసేశారు పోలిక. కల్పలత ఏం చేస్తుంది? మీరు ఒక కోరిక కోరారనుకోండి, ఆ కోరిక తీర్చేస్తుంది. అమ్మవారి యొక్క భుజముల దగ్గరికి వెళ్ళి ఆ భుజాలని ఇలా చూసి నమస్కారం చేశారనుకోండి, అమ్మవారు ఏం చేస్తుంది? మీ కోరిక తీర్చేస్తుంది. అందుకని ప్రాతర్భజామి లలితా భుజకల్ప వల్లీం రత్నాంగుళీయల సదంగుళి పల్లవాఠ్యాం. అమ్మవారి యొక్క చేతుల చివర్లు వేళ్ళు చిగురుటాకులు ఎలా ఉంటాయో అలా ఉంటాయట. అంతేకాదు ఈ పైన ఈ అంగదములని అమ్మవారు ఆ వలయాంగదములు అంటారే, గుండ్రంగా ఉండేటటువంటి బంగారు ఆభరణములు, అంగదము ఈ అంగదములు కంకణములు ఇవన్నీ బంగారు ఆభరణాలని ధరిస్తుంది తల్లి. అసలే ఎర్రటి చెయ్యి. ఆ ఎర్రటి చేతికి తోడు అమ్మవారికి ఉన్నటువంటి గొప్పతనం అసలు ఆ వేళ్ల యొక్క చివర్లని ఎలా పోల్చాలో శంకరాచార్యుల వారికి సౌందర్య లహరిలో అర్థం కాక క్షమార్పణ చెప్పారు. ఒకసారి పొరపాటున శంకర్లు అన్నారు శ్లోకంలో, అమ్మ ఎర్రతామర పువ్వు యొక్క ఆ రేఖలుంటాయే వాటి చివర్లు ఎలా ఉంటాయో నీ వేలి చివర్లు అంత ఎర్రగా ఉంటాయమ్మా అన్నారు. అని మరు శ్లోకంలో, అమ్మ నన్ను క్షమించమ్మా అన్నారు. ఎర్రతామర యొక్క రేకుల చివర్లలో ఉన్న ఎరుపుతనానికి నీ వేలి చివరికి పోలిక ఎక్కడ సరిపోతుందమ్మా? అందం సరిపోదు, నన్ను క్షమించు. అయితే మరి ఎప్పుడు సరిపోతుంది? ఒకలా సరిపోతుందమ్మా, నేను చెప్పింది తప్పవడానికి వీల్లేదు. ఎందుకు అవ్వదు? నా లో ఉండి చెప్పిస్తున్న దానివి నువ్వు, కాబట్టి తప్పవడానికి వీల్లేదు. కాబట్టి నువ్వే దాన్ని మళ్ళీ సరిచేయి. తర్వాత శ్లోకంలో ఏమైనా సరిచేశారా తెలుసా అండి? లక్ష్మీదేవిట పద్మంలో కూర్చుందిట, కూర్చుని శ్రీ మహావిష్ణు వస్తారన్న సంతోషంతోటి అమ్మవారు మహాపతివ్రత కనుక కాళ్ళకి పారాణి పెట్టుకుందిట. పాదం తీసి ఇలా పెట్టి కాళ్ళకి పారాణి పెట్టుకుని ఆ లత్తుక చేతులకు ఉండిపోయింది. ఆడవాళ్ళు ఏం చేస్తారు, పసుపు రాసుకున్న తర్వాత కొంచెం ఉండిపోయింది అనుకోండి ఏదో బట్టకి తుడిచేస్తారు. అలా అమ్మవారు పద్మంలో కదా కూర్చుంటుంది, అందుకని అక్కడే ఉన్నటువంటి తామర రేకు చివరికి ఇలా ఇలా తుడిచేసింది. లక్ష్మీదేవి కాళ్ళకి పెట్టుకున్నటువంటి పారాణి చేతులను తీసి పక్కనున్న తామర రేకు చివర ఇలా ఇలా తుడిచేసినప్పుడు ఉన్నటువంటి తామర రేకు యొక్క చివరి భాగమునందున్న ఎరుపు, నీవేళ్ల చివర ఉన్నటువంటి ఎరుపులో 16వ వంతు ఉందని చెప్పడానికి నేను సాహసించలేకపోతున్నాను అన్నారు. అప్పుడు అంత పల్లవంగా ఉంటాయిట. నేను ఏమని వర్ణించానమ్మా నీ చేతుల్ని? ఇది అమ్మవారి యొక్క లాలిత్యం అంటే అంత అందంగా ఉంటాయిట చేతులు. కేవలం అందంగా ఉంటే సరిపోతుందా? సరిపోదు. అందుకని వెంటనే మళ్ళీ అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో, మృణాళి మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిస్ సౌందర్యం సరసిజభవస్తౌతివదనైహి. అయ్యి బాబు, అసలు ఆ మాటలు ఎలా పడ్డాయిరా అని అనుమానం వేస్తుంది. నిజంగా పద్యాలు ఆ శ్లోకాలు చదువుతుంటే నకేభ్యసంత్రస్యన్ ప్రథమమదనాదంధకరిపో
చతుర్నాం శీర్షాణం సమమభయద సమమభయ హస్తార్పణ ధియా అన్నారు. బ్రహ్మగారికి ఐదు ముఖాలు ఉండేవు పూర్వం. ఐదు ముఖాలు ఉన్నటువంటి బ్రహ్మగారు ఒకనాడు ఒక అపచారం చేశారు. అపచారం చేసి శంకరుడికి ఐదు తలకాయలు, సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని, నాకు ఐదు తలకాయలే కదా అని చెయ్యకూడనటువంటి అపరాధం ఒకటి చేశాడు. ఆయన చేస్తే పరమశివుడు చూశాట, నీకు ఐదు తలకాయలు నాకు ఐదు తలకాయలు అని కదురా, నువ్వు పనిచేశావు అని నీ అహంకారం తీసేయాలనుకున్నట్ట అనుకుని, దీనికి నేను పెద్ద అస్త్ర ప్రయోగం చేయాలా, నేను పెద్ద ధనస్సు పట్టుకోవాలా, కత్తి పట్టుకోవాలా అనుకున్నట్ట అనుకుని, నఖే ప్యసంత్రస్యన్ వచ్చి లేచొచ్చి ఆ కూర్చున్న బ్రహ్మగారి ఐదో తలకాయ గిల్లేసట్టిలాగా, ఓ పువ్వుని గిల్లినట్టు గిల్లి అవతల పారేసట్టు. పారేస్తే ఇంకా నాలుగు ముఖాలే ఉన్నాయితే. శంకరుడు ఇలా చూస్తుంటాట అప్పుడప్పుడు బ్రహ్మగారిని, అలా చూసినప్పుడల్లా ఇలా పెడతాట ఆయన తలకాయలు, మళ్ళీ గిల్లుతాడేమో నాలుగింటిలోనని అని. ఎవరి వంక చూస్తాట, శివుడు పక్కనే ఉంటారు అమ్మవారి పక్కన, బ్రహ్మగారు ఎప్పుడు అక్కడే కూర్చోవాలి. అందుకని నాలుగు ముఖాలతోటి నన్ను రక్షించగలిగిన వారెవరు అనుకున్నట్ట. మృణాళి మృద్వీనాం తవభుజలతానాం చతసృణాం, తామర పువ్వు కాడలు ఎలా ఉంటాయో అంత అందంగా ఉంటాయట అమ్మవారి చేతులు. ఈ కింద ఉన్నటువంటి చేతులు తామర పువ్వుల్లా ఉంటాయట. అమ్మా నీకు నాకు ఓ సంబంధం ఉంది. ఏమిటది? సరసిజభవస్తౌతి వదనైహి, నేను తామర పువ్వులోంచి పుట్టాను, నువ్వు చేతులు తామర పువ్వుల్లా ఉంటాయి, నీకు నీలోంచి వచ్చిన వాడిని నేను అమ్మా నీ కొడుకునమ్మా, నువ్వు రక్షించకపోతే నాన్నగారు గిల్లేస్తున్నారు తలకాయలు, ఓ తలకాయ గిల్లేశారు అని చతుర్నాం శీర్షాణం సరసిజభవస్తౌతి వదనైహి, నాలుగు ముఖాలతోటి అమ్మ నీ నాలుగు చేతులు నా తలకాయ మీద పెట్టమ్మా అంటట్ట. ఆయన పెడితే అమ్మవారి చేతులు ఉన్నాయా, ఆ చేతులు చూసి పొంగిపోతాట శంకరుడు అని నాలుగు చేతులు తన కిరీటాల మీద పెట్టించుకుని శంకరుడి వంక భయం భయంగా చూస్తూ ఈ నాలుగు ముఖాలతోటి స్తోత్రం చేస్తుంటట్ట. అవే నాలుగు వేదాలయ్యి. అప్పుడుట స్తోత్రం చేస్తుంటే అందుకే దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంస తత్సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాటున పటువు నిచ ఇతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి అంటారు పరాశర భట్టర్లు. అందుకని ఆ నాలుగు చేతులు పెట్టి అమ్మవారు చతుర్నాం శీర్షాణం సమమభయ హస్తార్పణ ధియా, నా పిల్లవాణ్ణి తండ్రి కొట్టేస్తుంటే అమ్మ వెళ్ళి చూడండి రెండు చేతులతో గట్టిగా కౌగిలించేసుకుని తన వీపు అడ్డు పెట్టేస్తుంది. తండ్రి ఇట్నుంచి కొట్టేద్దాం అనుకుంటాడు ఇలా తిరిగిపోతుంది, ఇట్నుంచి కొట్టదాం అనుకుంటాడు ఇటు తిరిగిపోతుంది. అలా నాలుగు చేతులు నాలుగు తలకాయల మీద పెట్టేసింది. పెట్టేసి ఒకేసారి బ్రహ్మగారి నాలుగు చేతులు రక్షించేస్తే అమ్మయ్య అమ్మ చేతులు పెట్టేసిందని అందులోంచి అమ్మని స్తోత్రం చేస్తున్నట్టు ఆయన అయ్యవారి వంక చూసి భయపడుతూ అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇవమ్మా నీ యొక్క అనుగ్రహం అంటే, తప్పు చేసిన బ్రహ్మగారి ఐదో తలకాయని గిల్లేసిన శంకరుడి వంక మళ్ళీ చూడడానికి భయమేసి నీ వంక ఇలా నమస్కారం పెట్టేటప్పటికి నాలుగు చేతులు పెట్టేసి, ఇది కదండి అమ్మతనం, ఎక్కడ లేదు ఇది. ఎంత తప్పు చేసిన కొడుకునైనా సరే తండ్రి కొడుతూ ఉంటే అమ్మ గబగబా పరిగెత్తుకొచ్చి రెండు చేతులతో పట్టుకుని పొదివి రక్షించుకున్నట్టు బ్రహ్మగారు చేసిన అపచారం అమ్మవారి పట్ల చేశారు. చేసిన రక్షించింది అమ్మగారు రక్షించారు, శిక్షించింది అయ్యగారు శిక్షించారు. ఇందాక మీకు చెప్పాను ఇలా లేకపోతే కుటుంబాలు నడవు. అందుకని ఇది పార్వతీ పరమేశ్వరుల యొక్క కుటుంబంలో ఉన్న గొప్పతనం. అందుకే శంకరులు అంటారు, నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాన్నాయాంత సంచారిణే సాయంతాండవ సంభ్రమాయ జటినే నేయం పతిశంభవే. అది కుటుంబినే అంటారు. మొట్టమొదటి కుటుంబం పార్వతీ పరమేశ్వరుడి. అదిగో అంతటి మహత్తరమైన విషయాన్ని చెప్తూ ఇంకొక నామని చెప్పి పూర్తి చేస్తాను. ఇవాళ రేపటికి మరీ బరువు ఉండకూడదు కదా, అందుకని ఏం బరువు ఉండకూడదు, నా మోహం కావలసినంత అందులో ఉంటే. అందుకని శంకరులు అంటారు, ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం రత్నాంగుళీయల సదంగుళి పల్లవాఢ్యాం మాణిక్యహేమవలయంగ దశోభమానాం పుండ్రేక్షుచాపకుసుమేషుశ్రుణీర్థదానాం. అమ్మవారు ఒక చేత్తో చెరకు విల్లు పట్టుకుందిట. ఇదొక చాలా చిత్రమైనటువంటి మాట. అసలు ఒక చేతిలో చెరుకు విల్లు పట్టుకుందిట, ఒక చేతిలో ఐదు బాణములు పట్టుకుందిట, శూలమును పట్టుకుందిట. ఎందుకండి అలా పట్టుకోవడం?
చెరుకు విల్లే పట్టుకోవడం ఎందుకు అమ్మవారు? మీరు ఎక్కడ లలితా అమ్మవారి స్వరూపం చూడండి, చెరుకు విల్లు పట్టుకుంటుంది అమ్మవారు. అమ్మవారికి తలుచుకుంటే ఒక దాండీవం లాంటిదో, ఒక శారంగం లాంటిదో, లేకపోతే పినాకం లాంటిదో అమ్మవారికి ఒక బ్రహ్మాండమైన ధనస్సే చేతిలో ఉండదా? అటువంటి తల్లి చెరుకు విల్లు పట్టుకోవడం ఎందుకు? ఇందులో జగత్తుకి సంబంధించిన గొప్ప రహస్యాన్ని నిక్షేపించేశారు శంకరాచార్య వారు. ఏమిటా రహస్యం? మీరు చెరుకుని ముందు నుంచి వెనక్కి కురుక్కెళ్ళండి, వెనక నుంచి ముందుకు కురుక్కెళ్ళండి, ఏముంటుంది? తీపి ఉంటుంది తప్ప అందులో ఏమీ ఉండదు. ఆ చెరుకులోంచి మీరు పంచదార చేయండి, తీపి ఉంటుంది. ఆ చెరుకులోంచి బెల్లం చేయండి, తీపి ఉంటుంది. ఆ చెరుకులోంచి బెల్లం పానకం చేయండి, తీపి ఉంటుంది. అలా మనస్సులోంచి ఏముంటుంది? చెరుకు దేనికి గుర్తు? మనస్సుకి గుర్తు. అందుకే మనోరూపేక్షుకోదండ పంచతన్మత్ర సాయక. మనస్సు యొక్క స్వరూపమే చెరుకు కర్ర. చెరుకు కర్రలో కేవలం తీపి ఉన్నట్టు మీ మనస్సులో ఏముంటాయి? కేవలం సంకల్పములు ఉంటాయి. మనస్సులో ఏముంటాయి? ఎప్పుడు నిప్పులోంచి అగ్గిరవ్వలు లేచినట్టు సంకల్పములు లేస్తూ ఉంటాయి పైకి. ఈ కోరిక, ఆ కోరిక, ఈ ఆలోచన, ఆ ఆలోచన, అక్కడికి వెడదామా, ఇక్కడికి వెడదామా, ఇక్కడ ఉందామా, అచ్చేద్దామా, ఇచ్చేద్దామా, ఇవే ఆలోచనలు పైకి వస్తుంటాయి. ఈ ఆలోచనలకే రాగము ద్వేషము అని రెండు ఏర్పడతాయి. ఒకళ్ళని చూసామనుకోండి, అబ్బో ఎంత సంతోషం, దొరగారా అని దొరగారిని చూసేటప్పటికీ గొప్ప ఆనందం. ఇంకోరిని చూసేటప్పటికీ ఈయన వచ్చాడు బాబు అని విసుగు. ఏమిటి ఆయన చేసిన ప్రారంభం, ఈయన చేసిన గొప్పతనం ఏమిటి అంటే మనస్సు యొక్క రీతి అది. అంటే తనకి ఆనుకూల్యత ఉన్న చోట సంతోషపడుతుంది, తనకి ప్రతికూల్యత ఉన్న చోట విసుక్కుంటుంది. ఇవి రెండు, సుఖము దుఃఖము, రాగము ద్వేషము, ఇవన్నీ ఒకటే రెండుగా మారుతుంటాయి. అన్ని వేళలా అలా ఉంటుందా? అన్ని వేళలా అలా ఉంటే మీరు ఒకటి చెప్పండి, మీ అందరికీ వెలక్కాయ పచ్చడి వేసాం అనుకోండి, అందరూ తింటారా? బిస్కెట్లో వెలక్కాయ పచ్చడి వదిలేస్తారు. అందరికీ చక్కెర పొంగలి వడ్డించాం అనుకోండి, తింటారా? కొందరు వదిలేస్తారు చక్కెర పొంగలి. ఎందుకు వదిలేస్తారు? కొందరికి ఇష్టం ఉండదు. చక్కెర పొంగలిలో ఉందా ఆనందం? ఇక్కడుందా ఆనందం? ఇక్కడుంది. సో ఆ వస్తువు పట్ల ఆనందం ఇక్కడుంది, ఒకడికి ఆ వస్తువు పట్ల ఆనందం లేదు. ఇది సంకల్ప రూపంలో మనస్సులోంచి ఎప్పుడూ పైకొచ్చే తీపి అదొకటే. అదే ఆశలలోకి దూర్చేస్తూ ఉంటుంది. చంద్రశేఖర పరమాచార్యులు వారికి చిన్నతనంలో 3వ సంవత్సరంలో ఉండగా వారి ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉంటే పక్కింట్లో రాత్రి వేళ పెద్ద అలజడైంది. సందులో ఉన్న వాళ్ళందరూ లేచారు, అమ్మో ఆ ఇల్లు తాళం వేసింది, దొంగలు పడ్డారన్నారు. దొంగలు పడ్డారని కంగారు పడ్డారు. కంగారు పడి ఇంత చప్పుడవుతోంది లోపల నిర్భయంగా అంటే ఎందరు దొంగలు లోపల ఉన్నారో అని తలుపులు తీసి లోపలికి వెళ్ళడానికి భయపడి 500 మంది దుడ్డుకర్రలు పట్టుకుని బయట నిలబడ్డారు. బయట నుంచి కేకలేస్తున్నారు, రండ్రా బయటికని. అయినా చప్పుడు అవుతూనే ఉంది. ఇంతమంది అరుస్తుంటే లోపల ఉన్నవాడు దొంగతనం చేస్తాడు అంత చప్పుడు చేస్తూ, కాదేమో అని అనుమానం వచ్చింది. వచ్చి ఆఖరికి ఎవడో మొత్తానికి ధైర్యం చేసి ఆ తలుపులు తీశాడు. తీస్తే లోపల ఉన్నదేమిటి? ఒక గిన్నెలో బెల్లం పాకం పట్టి ఆ ఇంటి వాళ్ళు కొంత బెల్లం పాకం వాడేసుకుని మిగిలిన పాకం వదిలేశారు. దాని మూతి ఇరుక్గా ఉంది, లోపల బెల్లం పాకం ఉంది. ఆ ఇంట్లోకి పిల్లి వెళ్ళింది రాత్రి, వీళ్ళ బెల్లం పాకం కోసమని ముఖాన్ని బాగా లోపల కట్టేసింది, పెట్టి పాకం అంతా నాకేసింది. నాకేసిన తర్వాత ఈ పాత్ర ఊడట్లేదు మొహం నుంచి, ఎందుకు ఇరుకు దాంట్లోకి పెట్టేసింది ముఖం. అందుకని దీన్ని ఎలా ఊడగొట్టుకోవాలో తెలియక ఆ ఇల్లంతా పరిగెడుతోంది. ఈ వేసుకున్నటువంటి గిన్ని కనపడ్డ వాటికి అన్నిటికీ తగులుతోంది, పెద్ద చప్పుడు అవుతోంది. అప్పుడు అందరూ కలిసి ఏం చేశారంటే 500 మంది దుడ్డుకర్రలు పట్టుకున్న వాళ్ళు పిల్లిని కొందరు పట్టుకున్నారు, గిన్నెని కొందరు పట్టుకున్నారు. వాళ్ళు ఎట్లాగారు, వీళ్ళు ఇట్లాగారు, అదృష్టం దాని మొహం ఊడిపోలేదు, గిన్నె ఊడిపోయింది. పిల్లి అప్పుడు అమ్మయ్యా అని వెళ్ళిపోయింది. ఆశలలో చిక్కుకున్న నీ బ్రతుకు ఇంతే అనుకున్నారట చంద్రశేఖరులు 3వ ఏట. ఆనాడు పిల్లి ఇరుకు గిన్నెలో మొహం పెడితే ఎలా బాధపడిందో, మనస్సుకి లొంగి సంసారములోకి వెడితే నీ బ్రతుకింతే అనుకున్నారట. ఈ కథ చంద్రశేఖరులు ఎప్పుడు చెప్పారో తెలుసా అండి? తనకి 70 ఏడు వచ్చాక ఒకసారి పర్యటనలో చెప్పారు. ఓసారి మళ్ళీ పిల్లి పాలగిన్నెలో పెట్టేసింది మూతి. అప్పటి నుంచి చంద్రశేఖర పరమాచార్యులు వారు పీఠంలో శిష్యుల్ని పిలిచి చెప్పేవారు, బాగా విశాలమైనటువంటి మూతున్న గిన్నెల్లోనే పాలుపోయింది, తాగితే పిల్లి తాగేస్తుంది, కానీ దాని మొహం ఇరుక్కోకూడదని వారు. ఇది ఔదార్యం అంటే జగద్గురువులు. సరే, అందుచేత ఇది చెరుకు కర్ర అంటే. చెరుకు కర్ర అంటే మనస్సు. ఈ మనస్సు ఏం చేస్తుంది? ఎప్పుడు తిప్పుతూ ఉంటుంది.
సంకల్పాల చేత తిప్పేస్తూ ఉంటుంది. ఇలా తిప్పేటటువంటి మనస్సుతో పాటు అమ్మవారి దగ్గర కుసుమేషు ఐదు ఈ పువ్వులతో కూడినటువంటి బాణములు ఉన్నాయట. అందుకే కాముడికి అదే బాణాలు, కామాక్షికి అవే బాణాలు. పువ్వుకి ఒక గొప్పతనం ఉంది. ఏమిటా గొప్పతనం? మీరు చూడండి, పువ్వులో ఐదు గుణాలు ఉంటాయి. ఏమిటి ఆ ఐదు గుణాలు? ఏవి ఐదు తన్మాత్రలని మీరు పిలుస్తారో, అందుకే లలితా సహస్రంలో పంచతన్మాత్ర సహాయక అంటారు. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు. శబ్దం అంటే చప్పుడు, స్పర్శ అంటే ముట్టుకున్నప్పుడు చాలా నునుపుగా ఉండి చాలా హాయిగా ఉండడం, రస అంటే రుచి. శబ్ద, స్పర్శ, రస, రూప, ఆ రూపాన్ని చూసేటప్పటికి వా ఎంత బాగుందో అనిపించడం. గంధ అంటే వాసన. మీరు ఐదు పువ్వుల బాణాలే, ఇది అసలు రహస్యం. పువ్వుల బాణాలంటే మీరు పువ్వుని పట్టుకుని దగ్గరికి ఒక తెల్ల తామర తీసుకొచ్చి మీకు ఇచ్చాననుకోండి, మీకు ఆ తెల్ల తామర చూడగానే అందులో స్పర్శ సుఖం ఉంటుంది. అబ్బా ఎంత బాగుందో పువ్వు అనే, దాని పెటల్స్ అంటామే ఆ రేఖలు, వాటిని ఇలా ముట్టుకు చూస్తారు, ఎంత బాగుందో పువ్వు అంటారు. స్పర్శ సుఖం ఉంది అక్కడ. రస, అందులో మకరంధం ఉంది, అందుకు కదా తుమ్మిది వస్తుంది. మకరంధం ఉంది కాబట్టి రుచి ఉంది. స్పర్శ, రస, గంధములు, మంచి సువాసన వస్తుంటుంది. అందుకని శబ్ద, స్పర్శ, రస, రూప, మంచి రూపం ఉంది. లేనిది ఏం లేదు తన్మాత్రలో, శబ్దం లేదు. పువ్వుకి చప్పుడు ఉంటుందా? పువ్వుకి చప్పుడు ఉండదు. మరి చప్పుడు లేనప్పుడు పంచతన్మాత్ర సహాయక పువ్వుల బాణాలు పట్టుకుంటే ఐదు తన్మాత్రల్లో ఒక తన్మాత్రకి లోపం రాలేదా? స్పర్శ, రస, రూప, గంధ, శబ్దం లేదు కదా పువ్వుకి. లేనప్పుడు మరి తన్మాత్ర ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అందుకే పువ్వు ఉన్న చోట తుమ్మెది ఉంటుంది. ఇది తుమ్మెద పూర్తి చేసేస్తుంది, ఝంకారం చేస్తుంది తుమ్మెది వచ్చి, శబ్దాన్ని తుమ్మెద పూర్తి చేస్తుంది. అందుకని పువ్వు ఉంటే తుమ్మెది ఉంటుంది, తుమ్మెది ఉంటే ఝంకారం ఉంటుంది, ఝంకారం ఉంటే శబ్దం ఉంటుంది. అందుకని ఈ ఐదు అమ్మవారు పట్టుకుంటుంది. ఈ ఐదింటిని తన్మాత్రలు అంటారు. తన్మాత్రలు అంటే ఏమిటో తెలుసా అండి? ఇదొకటి మీరు జాగ్రత్తగా వింటే అందులో ఉన్న రహస్యం బయటకు వచ్చేస్తుంది. బయట ఐదు భూతములు ఉంటాయి. భూతములు అంటే ఓ పెద్ద కారలు అవి అనుకోకండి, పృథి, వాపస్, తేజో, వాయు, ఆకాశాలు. పృథి ఉంటుంది, అగ్నిహోత్రం ఉంటుంది, వాయు ఉంటుంది, ఆ తర్వాత గాలి ఉంటుంది, నీరు ఉంటుంది, ఐదు ఉంటాయి. ఇక్కడ ఐదు జ్ఞానేంద్రియాలు ఉంటాయి. కన్ను ఉంటుంది, ముక్కు ఉంటుంది, చెవు ఉంటుంది, నాలుగు ఉంటుంది, చర్మం ఉంటుంది. బయట ఉండేటటువంటి బ్రహ్మాండముల యొక్క సూక్ష్మ రూపములైన తన్మాత్రలు ఈ ఐదింటితో అనుసంధానం చేస్తాయి. ఇది ఎంత చిత్రంగా చేస్తాయో తెలుసా అండి? బయట పృథి ఉంది, ఇక్కడ ముక్కు ఉంది. బయట పృథివిని ముక్కు ఎలా కనబడుతుంది? వాసన చేత కనిపెడుతుంది. మీరు ఇలా పెడుతున్నారనుకోండి, బా మంచి మల్లెపూల వాసన వస్తుంది, ఇక్కడ ఎక్కడున్నాయో మల్లెపూలు అంటారు. లేకపోతే అలా వెళ్ళిపోతూ, ఏమిటండి మీ ఇంట్లో సాంబారా, ఏమిటి ఎంత సువాసనో అంటారు. పృథివి యొక్క ఆస్తిత్వాన్ని ఎలా కనిపెడతారు? వాసన చేత కనిపెడతారు. వాసన ఎవరి దగ్గర తెలుస్తుంది? ముక్కు దగ్గర తెలుస్తుంది. ఇక్కడ జ్ఞానేంద్రియాలలో ముక్కు బయటనున్న పృథివిని వాసన ద్వారా కనిపెడుతుంది. ఇది మనకి తెలియకుండా నడిచేస్తూ ఉంటుందండి రోజును. అలాగా పృథివి, ఆపస్, ఆపస్ అంటే నీరు, నీరు ఉంటుంది. నీరు ఉన్నది అని ఇక్కడ ఏ జ్ఞానేంద్రియం కనిపెడుతుంది? నీటికి రుచి ఉంటుంది. ఆ రుచిని ఏది కనిపెడుతుంది? నాలుక కనిపెడుతుంది. అమ్మ ప్రసాదం పంచేసేయండి, అందుకని ఆ నాలుక నీటి యొక్క రుచిని కనిపెడుతుంది. అందుకని నాలుక జ్ఞానేంద్రియం. బయట ఉన్నటువంటి పంచభూతాల్లో నీరు, ఇక్కడ నాలుక, రుచి తన్మాత్ర. అలా పృథివీ, ఆపస్, తేజు. బయట అగ్నిహోత్రం ఉంటుంది, తేజస్సు ఉంటుంది, ఇక్కడ కన్ను ఉంటుంది, చూడడము అనే తన్మాత్ర ద్వారా చూస్తుంది. పృథివీ, ఆపస్, తేజో, వాయు. బయట వాయువు ఉంటుంది. వాయువు మీకు కనపడుతుందా? కనపడదు. కానీ స్పర్శ చేత తెలుస్తుంది, అబ్బాయి ఎంత మంచి గాలేస్తుందో అంటారు. ఆ స్పర్శ ఏది కనిపెడుతుంది? చర్మం కనిపెడుతుంది. చర్మం తెలుసుకుంటుంది. అందుకని పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశం. ఆకాశం శబ్దగుణికం. శబ్దం మీకు కనపడుతుందా? కనపడదు. కానీ ఆకాశాంతర్గతమైనటువంటి శబ్దం మీకు ఎలా తెలుస్తుంది? చెవు పసిగడుతుంది. అందుకని ఈ చెవు ఆకాశంతో ఎలా అనుసంధానం అవుతుంది? ధ్వని ద్వారా అనుసంధానం అవుతుంది. ఈ ఐదు ఐదు పువ్వులుగా అమ్మవారి దగ్గర పెట్టుకుంటుంది. తన్మాత్రాలు పెట్టుకుని ఏం చేస్తుందో తెలుసా అండి? ఆవిడలో ఉన్న గొప్పతనం, ఇటు చెరుకు విల్లు పట్టుకుంటుంది, ఇటు ఐదు బాణాలు పట్టుకుంటుంది. ఎవడు తను అనుభవిస్తున్నటువంటి ఐశ్వర్యాన్ని అమ్మవారి అనుగ్రహంగా అనుభవిస్తున్నాడో, ఎవడు అమ్మవారి భక్తుడై ఉన్నాడో,
వాడి యందు ఇంద్రియ లౌల్యము లేకుండా చేసేస్తుంది. ఆ ఇంద్రియములకు లౌల్యం వచ్చి చచ్చిపోతారు. ఎలా చచ్చిపోతారో తెలుసా అండి? కన్ను ఉంటుంది, కంటికి లౌల్యం వస్తే చచ్చిపోతుంది ఒక ప్రాణి. ఎవరది? ఈ కన్నుతో చూసి దీపపు పురుగు ఏమనుకుంటుంది? అక్కడ పెద్ద అగ్నిహోత్రం ఉంటుంది, లేకపోతే ట్యూబ్లైట్ ఉంటుంది, అది తినే వస్తువు అనుకుని దీపపు పురుగులన్నీ దాని దగ్గరికి ఎడతాయి. వాలి 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 ఆ వేడిలో పడి మాడిపోయి కింద పడిపోతాయి. కేవలం కన్ను అనబడేటటువంటి ఇంద్రియం సరిగ్గా లేకపోతే దీపపు పురుగు నశించిపోతోంది. అందుకని ఈ కన్ను చేత దెబ్బతింటోంది. రెండవది చెవి. లేడి చాలా తెలివైన జంతువు. అటువంటి లేడికి పాట అంటే మహా ఇష్టం. అది ఎవరు పాడనివ్వండి, లతా మంగేష్కర్ గారే పాడక్కర్లేదు, ఎవరు పాడినా వచ్చేస్తుంది లేడి. అందుకని వేటగాళ్ళు ఏం చేస్తారంటే అరణ్యంలో వల పన్ని చెట్టు మీద కూర్చుని పాట పాడతారు. ఎక్కడో గడ్డి మేస్తున్న లేడి ఆ పాట వింటుంది, విని ఆ పాట కోసం పరిగెత్తుకొస్తుంది, వల్లో పడిపోయి దొరికిపోయి తన ప్రాణాలు వదిలిపెట్టేస్తుంది. అందుకని చెవి చేత లేడి ప్రాణం వదిలిపెడుతోంది. మూడవది నాలుక. చేపకి కడుపు నిండిపోయి ఉండనివ్వండి, దిక్కుమాలిన చేప ఇంత ఉంటుంది, ఇంతున్న చేపకో ఇంత కడుపు ఉంటుంది, ఆ ఇంత కడుపులోకి ఇంత పదార్థం తిందనుకోండి, ఏదో మూల పోయి పడుకోకూడదు, పడుకోదు. చేపని పట్టేవాడు ఏం చేస్తాడంటే లోపల సూది పెట్టి దాన్ని ఇలా ఉంచుతాడు, దానికి ఒక వానపాము తొడుగుతాడు. ఓ వానపాము ముక్క కోసి, మేము చిన్నప్పుడు మా ఇంటి పక్క ఏరు ఉండేది, ఇదే పని చూస్తుంటే మా అమ్మ తిట్టేది, నీకెందుకు రావన్నీ అని. వాడు వానపాముల్ని తీసుకొచ్చి బ్లేడుతో కోస్తారు, ఆ సూదికి తొడుగుతారు, తొడిగి దాన్ని పుల్ల ముక్క కట్టి వదులుతారు నీటిలోకి. దిక్కుమాలిన చేప కడుపు నిండిపోయిన చేప వెళ్ళిపోవచ్చు కదా, ఈ ఎరని చూసి అనుకుంటుందిట, ఫోన్లే తినకపోతే తినకపోయా ఓసారి చప్పరించి వదిలేద్దాం అనుకుంటుందిట. అనుకుని వచ్చి ఆ ఎరని ఇలా చప్పరిద్దామని ఇలా అంటుంది నోటిని. ఎరని చప్పరించడం కాదు, ఆ సూది నోటికి నొక్కుంటుంది. నొక్కునేటప్పటికీ మీరు ఒక్కసారి ఆలోచించండి, తిందామనుకున్న పదార్థంలో సూది ఉండి గుచ్చుకుపోయింది అనుకోండి, దాని బాధ ఎలా ఉంటుంది. అదే సమయాన్ని కనిపెడతాడు వచ్చినటువంటి మత్స్యకారుడు, టక్కని పైకి తీసేస్తాడు. అసలే దానికి నీరు ఆధారం, నోట్లో సూది గుచ్చుకుపోయింది, నీటిలోంచి బయటకు వచ్చేస్తుంది. ఆ సూది ఇలా తీసేస్తాడు, బుట్టలో బారేస్తాడు, ప్రాణం వదిలేస్తుంది. అంచేత రుచికి చేప చచ్చిపోతుంది. ఆ తర్వాత త్వగింద్రియం. ఏనుగు స్పర్శకి లొంగిపోతుంది. ఎంత కండు తంటే ఏనుగుకి ట్రాప్ అని వేస్తారు, పైన కర్రలు వేసి వెళ్ళి గోకుందామని ఆ త్వగింద్రియం కోసమని సుఖం కోసం ఆశపడి ఆ గోతిలో పడి ఏనుగు దొరికిపోతుంది. ఇలా ఒక్కొక్క ఇంద్రియ లౌల్యానికి ఒక్కొక్క ప్రాణి ప్రాణం విడిచిపెట్టేస్తోంది. మనకి ఐదింద్రియాలు పనిచేస్తుంటాయి చాలా తీవ్రమైన వేగంతో. ఇన్ని ఇంద్రియాలు పనిచేసేస్తుంటే మనం ఎంత లౌల్యంలో పడిపోతాం చూడండి. అందుకే మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఇది ఎక్కడుంటుందో తెలుసా అండి, ఈ లౌల్యం అంతా. అందుకే పెద్దలు ఇంటికి వస్తే కూర్చునే ముందు ఒకసారి ఇంటి వంక చూస్తారు. మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇల్లు బట్టి మీరు ఇంద్రియ లౌల్యానికి ఎంత లొంగిపోయారో, అమ్మవారి చేతి పువ్వుల బాణాలు మీ మీద ఎలా పడుతున్నాయో తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుందో చెప్పనండి. పువ్వుకేముంది, ఇందాక మీకు చెప్పాను, స్పర్శ, శబ్ద, రస, రూప, గంధములు. ఈ ఐదింటికి మీకు ఇంట్లో గదులు ఉంటాయి, కావాలంటే చూసుకోండి. రస, రకరకాల రుచుల కోసం ఓ గది ఉంటుంది మీకు. ఇది మా కిచెన్ ఎండ్ అంటారు. ఆ కిచెన్లో పడుకుంటారా పడుకోరు, అక్కడంతా వంటలే. ఎన్ని తినేశారో ఎన్ని చేసేసుకున్నారో, మీరే కాదు నేను కూడా, మీ అందరికన్నా ఎక్కువ తినేశాను, అందుకని ఇంత లావుగా ఉన్నాను. అందుకని ఒక గది గదంతా దానికి, ఆ గది ఇంకా దేనికి వాడరు. రసము ఐదు తన్మాత్రల్లో ఒక పువ్వు పడగొట్టేసిందా పడగొట్టేయలేదా? అక్కడ తయారైన దాంట్లో వాసన రాకపోతే ఇక్కడ కూర్చున్నాయనికి ఎంత కోపం వచ్చేస్తుందో. అందులో ఉల్లిపాయలు వేయాలి, పచ్చిమిరపకాయలు వేయాలి, మసాలాలు వేయాలి, టమాటాలు వేయాలి, దిక్కుమాలినవన్నీ అందులో వేసేసి తీసుకొచ్చి పెట్టేస్తే తినేస్తారు. అందుకని రసానికో గది వెళ్ళిపోయింది, శబ్దానికో గది. టేప్ రికార్డర్లు, మ్యూజిక్ సిస్టమ్స్, దిక్కుమాలిన క్యాసెట్లు, అందులోంచి వచ్చే ధ్వని ప్రకంపనలు, వీడు ఒళ్ళు మరిచిపోయి ఊగిపోతూ చెవులకు పెట్టేసుకుని రైళ్లల్లో కూడా ఇలా సమాధిలోకి వెళ్ళిపోయిన వాళ్ళ తమ్మయత్వం చెందిపోతూ రసం అనే ఒక బాణం వచ్చి కొట్టేసిందా కొట్టేయలేదా? అక్కడ వెంటనే మీద ఆ క్యాసెట్ తీసి లలితా సహస్రం పెట్టారనుకోండి, వాడు ఎక్కడ లేని ఆగ్రహం వచ్చేస్తుంది వాళ్ళు. అందుకని ఇంకొక పువ్వు వచ్చి కొట్టిందా కొట్టలేదా? శబ్ద, స్పర్శ సుఖానికి ఒక గది గదంతా ఉంది. బెడ్రూమ్ ఏమిటి, ఎక్కడ లేని కంఫర్ట్, అక్కడే ఓ మంచం మీద పరుపు మీద పరుపు, పరుపుకో కవరు, ఆ కవర్ మీద దుప్పటి, దుప్పటికి మ్యాచింగ్ రెండు తలగడాలు,
బ్లూ లైట్, దోమ కొట్టకుండా ఆల్అవుట్ జెట్, మంచి స్ప్రే, దానికి డోర్ కర్టెన్స్ వాటికి కొట్టి ఆ తర్వాత బ్లూ లైట్ వెలుగుతుంటే అప్పుడు దాని మీద పడుకుని పైన ఫ్యాన్ వేసుకుని మెత్తటి తలగడాలు పెట్టుకుని ఇదంతా స్పర్శకు ఒక రూమ్, రూమ్ అంతా మీరు కేటాయించారా లేదా? ఓ పువ్వు తగిలిందా లేదా? తగిలింది. శబ్ద స్పర్శ రస రూప డ్రాయింగ్ రూమ్, ఒక్కొక్కడి జీవితం ఇంటీరియర్ డెకరేషన్ అన్న పేరుతో వాడి పువ్వు ఎంత కొడుతోందో మీరు చూడొచ్చు. వాడి కర్టెన్ల కోసం జీవితాలు వదిలేసేవాళ్ళు, ఇళ్ల కోసం జీవితాలు వదిలేసేవారు. వీడు పట్టుకుపోతాడు మెరక్ కట్టుకుని ఇదంతా. అందుకని ఆ ఇల్లు, ఆ గదులు, ఆ డెకరేషను లోపల ఎంత శుభ్రం చేస్తున్నావో నీకు అక్కర్లేదు. నీ ఇంటి పూజామందిరం మాత్రం వంటింట్లో గ్యాస్ స్టవ్ పెట్టుకునే సిలిండర్ పక్కన చిన్న గూడు, నువ్వు కూర్చుని పూజ చేయడానికి చోటు ఉండదు. నీకున్న టైము నువ్వు స్నానం చేసి తువ్వాలు కట్టుకుని తడి వంటతో వచ్చి రెండు అగరత్తులు వాడు ఏడుస్తున్నాడని తిప్పుతావు. ఎక్కడున్నాయి నీకు ఐదు పువ్వులు కొడుతున్నాయి? నువ్వు నువ్వు ఇంద్రియ లౌల్యానికి పోతున్నావా? నువ్వు ఆత్మోద్ధరణ నిన్ను నువ్వు చేసుకుంటున్నావా? నీ ఇల్లు చూస్తే తెలిసిపోతుంది నీ బతుకే ఉంటావు. ఇది అమ్మవారు పట్టుకున్న చెరుకు గడ, ఇది పువ్వులంటే. ఇప్పుడు చెప్పండి, అక్కడుందా ఇక్కడుందా? ప్రతి ఇంటిలో ప్రతి శరీరంలో తెలిసిపోతుంది. 5 నిమిషాలు పూజామందిరంలో, 23 గంటల 55 నిమిషాలు సాంసారికమైన మాటలే. భగవంతుడి గురించి మాటే అక్కర్లా. ఈ 5 పువ్వులు వచ్చి తగలటల్లా, ఇదే ధ్వనితో కూడిన భ్రమరం వచ్చి చేరిపోవడం. ఇది లౌల్యం. ఇంద్రియ లౌల్యమునకు చిక్కి సమయము పోయి ప్రత్యాయాంతిగతాహ పునర్న దివసాహకాలో జగద్వక్షక, సూర్యోదయ సూర్యాస్తమయాల్లో తినేస్తున్నాడు పరమాత్మ. అందుకని శంకరులు అంటారు, పుండ్రేక్షు చాపకు సుమేషు శృణీర్థ దానాం. శూలం ఉందిట పక్కన. ఏమిటది? త్రైగుణ్యం శూలమేతస్య అపరసు సత్యనిష్టత. ఎవరు అమ్మవారి పాదములు పట్టి నమస్కరిస్తున్నారో వారి ఈ ఇంద్రియ లౌల్యాన్ని తిప్పేస్తుంది. అమ్మ ఎలా తిప్పేస్తుంది? ఇప్పుడు ఏది అనుభవించిన ఇంట్లో మంచం ఉండకూడదా అండి? అయితే ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు? అది ఆ పడుకున్నప్పుడు కూడా ఏదో ఒకసారి జోవచ్చుతానంద జోజో ముకుందాను అంటాడు. ఆవిడకి వచ్చో రాదో, ఆవిడ ఏదో జోవచ్చుతానంద జోజో ముకుందా అంటుంటే అన్నమాచార్యులు వారు ఓ పక్క, ఇద్దరు భార్యలు ఓ పక్క, ఉభయనాచార్యులతో వెంకటేశ్వర స్వామి వారిని ఊపుతుంటే అక్కడ పాలగిన్నెలు తీసుకొచ్చి ఆ పాయసాన్నం అక్కడ పెడితే ఆ కృష్ణ పరమాత్మను చూసి మురిసిపోతుంటే ఆ పైనుంచి అమ్మవార్లు చూసి అయ్యో అన్నమయ్య ఇంత మాయకుడు ఏమిటయ్యా నవ్వుతుంటే ఆ జోలపాట వింటూ నిద్రపోతాడు. ఇప్పుడు ఏమైపోయింది? లౌల్యం పరమేశ్వరుడి వైపుకి తిరిగిపోయింది. ఈ మంచం తను పడుకోవడం పరమేశ్వర ఏకాంత సేవా దర్శనానికి వెళ్ళిపోయింది. తను తినడా? తింటాడు. రుచి కోసం తినడం, పరమేశ్వరార్పణ కొరకు మాత్రమే అందులో ఘుమఘుమలు. ఎందుకు కిస్మిస్ పెళ్ళేయడం, యాలక్కాయలు వేయడం, ఇవన్నీ మా అమ్మ తాగాలి ఈ పాయసం, మా అమ్మ మురిసిపోవాలని వేస్తాడు. అమ్మ తాగింది, మా అయ్య తాగారు, నేను తాగడానికి ఏమిటి? వంక పెట్టడు, ఒకసారి నైవేద్యం పెట్టాడు. తను ఏది తిన్నా ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అంటాడు. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అనపతే లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు. నామంతో ఏముంది? ఏ పేరు చెప్పినా భగవంతుడు ఏం కోప్పడ్డరు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. తెలిసి ఒక్క నామం ప్రయోగిస్తే చాలు. అందుకని ఆయనే తినగాలేంది, నేనెందుకు తినను? అది నివేదన చేసి తిన్నావా? రుచితో తాదాత్మ్యత లేకుండా ఆ కిచెన్ ఉన్నా నిన్ను బాధించదు. నీ దృష్టి నువ్వు ఎక్కడ తిరుగుతున్నా నీ దృష్టి మాత్రం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. నీ దృష్టి ఎప్పుడు స్వామి రాత్రంతా నిద్ర మంచి నిద్ర పట్టించావా, లేవగానే ప్రాతస్మరాన్ని స్తోత్రం చేసుకోవాలా, ఇవాళ నాకు శక్తినిచ్చి ఆఫీస్కి నడిపించావా, ఐశ్వర్యం ఇచ్చి కటాక్షించావా అని లోపల తిరుగుతోంది అనుకోండి నీ అప్పుడు నువ్వు గ్యాస్ సిలిండర్ కింద పెట్టగలవా? నువ్వు పెట్టలేవు. అమ్మో పెద్ద గది ఉండాలండి, ప్రశాంతంగా కూర్చుని చక్కగా, మా స్వామి మాత్రం విశాలంగా కూర్చోవద్దు, హాయిగాను నాకు బెడ్రూమా, ఎప్పుడో వచ్చే ఓ దిక్కుమాలిన గెస్ట్కో బెడ్రూమా. నిన్ను కాపాడే సింహాసనం గ్యాస్ సిలిండర్ కింద. వాడికి చెమట్లు పట్టావు? నిజంగా నువ్వు వాడు ఉన్నాడు అని నమ్మిన వాడివైతే వాడి ఎప్పుడూ వాడి జీవితాంతం వాడు ఆ గ్యాస్ సిలిండర్ కింద బొద్దింకలు తిరుగుతూ పురుగులు పట్టేస్తూ ఇలా ఉండాలా?
నువ్వేమో ఒక్క నిమిషం తెచ్చి అగరత్తుల పోగి ఇలా ఇలా తిప్పేస్తుంటే ఓ పక్క వెనక్కి చూస్తూ ఫోన్ చూడు అని ఇలా తిప్పేస్తుంటే నిప్పు రవ్వలు వాడి కాళ్ళ మీద అంటానా, వాడు ఇలా ఇలా తుడుచుకుంటూ వాడి నీ ఇంటికి వచ్చిన కర్మానికి వాడు మాత్రం నువ్వు చేసిన ఈ పూజకి నిన్ను రక్షించేయాలి, నీ పిల్లల్ని రక్షించేయాలి, నీ మనవల్ని రక్షించేయాలి, నువ్వు టీవీ చూడాలి, నీ కళ్ళు బాగుండాలి, నువ్వు ఎంత తిన్నా అరగాలి, ఇన్ని వాడు చేసేయాలి నీకు. నువ్వు మాత్రం వాడు కనీసం అయ్యో పాపమ్మ స్వామి ఇంతలా ఉన్నవారు వారు సరిగ్గా కూర్చున్నారో లేదో, వారికి ఒక చిన్న గది ఒక చిన్న గూడు నువ్వు కూర్చుని పూజ చేయడానికి నువ్వు కేటాయించలేవు. ఇంకా నీకు ఎక్కడుందిరా ఆస్తిక్యత, నీకు ఎక్కడుంది భగవంతుడి పట్ల భక్తి, నిన్ను వాడు ఎందుకు చూడాలి అసలు? ఈ మాత్రం చూసి చూడ్చినావు వాడి కారుణ్యానికి నిదర్శనం, ఇది కూడా నిన్ను చూడక్కర్లా అసలు. ఇది ఇది బాణాలు తగలడం, ఇది అమ్మా పొరపాటు అయిపోయింది తెలియలా నా మనస్సు తిప్పమ్మా తిప్పి ఇవాళ అర్జెంటుగా నేను ఇల్లు మార్చేనండి. మరి మా ఇల్లు చిన్నది బెంగెట్టుకోకరా, ఇక్కడ ఇల్లు పేర్చు, ఇక్కడ మార్చు, ఇక్కడ పూజాగృహం చెయ్యి, దీన్ని తుడు ముందు తుడిచి ఇక్కడే అల్లరి లేకపోతే వాడు ప్రశాంతంగా కూర్చుంటాడు. ఇక్కడ కూర్చోపెట్టడం వస్తే అక్కడ కూర్చోపెట్టడానికి చోటు దొరికి తీరుతుంది. ఇది నేర్పడం కోసమని అమ్మవారు పుండ్రే చుచాపకు సుమేషు శృణీర్థదానా, ఇది నీ జీవితానికి ఆవశ్యకత. నువ్వు ఎంత సంపాదించి తెచ్చి బీరువాల్లో దాయి ఎవరు తీసుకెళ్ళిపోతారో తెలుసా ఆఖరికి? కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం, నువ్వు తీసుకొచ్చి నీ జీవితాంతం సంపాదించిన డబ్బు అంకెల రూపంలో పాస్ పుస్తకంలో ఉండి బీరువా లాకర్లో ఉంటుంది. నీ శరీరాన్ని బయటికి తీసుకెళ్ళిపోయేటప్పుడు నువ్వు సంపాదించిన ఐశ్వర్యం బయటికి వచ్చి అయ్యో వెళ్ళిపోతున్నాడని చూస్తుంది అనుకుంటున్నావేమో చూడదు. వాజికరిభి, నువ్వు సంపాదించిన కార్లు స్కూటర్లు వెదురు కర్రలు నార కొత్త సైను బట్ట తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా సంతోషంగా పెడతాయవి, అంతేకాని కార్పొరేటర్లోంచి నీళ్ళేం కారిపోవు కందుల వెంట, వెళ్ళిపోతుంది కారు. ఎందుకు వెళ్ళిపోతుంది? దానికి ఏం సంఘం లేదు నీలాగా. కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం, నేను ఇన్ని సైట్లు సంపాదించాను ఇన్ని సైట్లు సంపాదించానంటారు. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు, వివేకానందుడు వెళ్ళి అడిగాడు ఎప్పుడైనా భగవానుడు పకపకా నవ్వుతాడా అని అడిగాడు వివేకానందుడు. ఎందుకు నవ్వడు రా, రోజు నవ్వుతాడన్నారు. ఎప్పుడు నవ్వుతాడండి అని అడిగాడు వివేకానందుడు. ఎవడైనా స్థలం కొనుక్కున్నప్పుడు కొలతలేస్తే నవ్వుతాడన్నాడు. అదేమిటండి అన్నాడు, భూమి అలాగే ఉందిరా, ఇలా కొలతలేసిన వాళ్ళు ఎంతమంది కొలి చెడిపోయారో, మళ్ళీ వీడోడు వచ్చాడు డ్రైవర్ టే పట్టుకున్నాను నవ్వుతాడు ఆయన అన్నారు రామకృష్ణ పరమహంస. అందుకని నువ్వు సంపాదించినవి ఏ వచ్చేస్తాయి నీ వెనకాల? కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం, కింవా పుత్ర నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని వాడి కోసం ఇంత సంపాదించేశావు, వాడు నాన్న పోరా అని నీలో ఉన్న వ్యానవాయువుని పంపించేస్తాడు పంచభూతాల్లోకి. కింవా కింవా పుత్ర కళత్ర, ప్రతి నిత్యం పెళ్ళైనప్పటి నుంచి నిన్ను పట్టుకోపడుకున్న భార్య ప్రాణం విడిచిపెట్టిన రోజు వర్షం పడుతోందమ్మా లోపల పట్టుకు పడుకో అంటే ఆయన ఎక్కడున్నాడండి, ఆయన ఎప్పుడో పోయాడు, ఇదేమిటి ఇది శవం అంటుంది, పడుకోదే. ఎవరి కోసం రని వెర్రి, యవత్పవనో నివసతి దేహే తావత్ పృచ్యతి కుశలంగేహే గతవతి వాయో దేహాపార్యే, భార్య బిభ్యతి తస్మిన్ కాయే, భార్య అడిలిపోతోంది చూసి అది ఆయన శరీరం ఆయన కాదంటోంది. అలాంటప్పుడు భార్య వస్తుందా? కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభి, స్నేహితులు ఇంతకాలం నీతో తిరిగిన వాళ్ళు నువ్వు వెళ్ళిపోయాక వాళ్ళు మాత్రం వస్తారా? వాళ్ళు రారు. కింవా నేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం, కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభి దేహేన గేహేన కిం. చిత్రం ఏమిటో తెలుసా అండి? కోటేశ్వరారు ఓయ్ అని ఇలా చూపించింది, ఇది రాదు. కల్లరి బొమ్మయౌ కాయంబునుల్లా, ఇది వెళ్ళిపోయింది. తను చేసుకున్న పాపపుణ్యాల మూట కట్టుకుని రైలు దిగిపోయే ముందు పెట్టెట్టుకు దిగిపోయినట్టు, ఎవ్వరూ తెలియని స్టేషన్లో ఒక్కడు నిలబడిపోయినట్టు అందరూ అన్నీ పనిచేసుకుంటుంటే తను చేసుకున్న పాపపుణ్యాలు ఈ చేతులతో చేశాడు, సంపాదించినవన్నీ వాళ్ళు పంచుకుంటున్నారు, ఫలితం తను పట్టుకెడుతున్నాడు. ఈ మూట భుజానికి తగిలించుకుని వాళ్ళు కొట్టే కొరడా దెబ్బలకి వాళ్ళిచ్చే తరువాతి జన్మకి లైన్లో నించుంటాడు. ఎందుకురా బాధ అంటారు లోకంబులు లోకేశులు లోకస్తులు, తెగిన తుది పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతని నేసే నేసేవింతున్ అంటారు. అందుకని ఒరే ఎవర్రా నిన్ను రక్షించేవాడు, అందుకని వీళ్ళెవ్వరు రక్షించర్రా. కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం,
ज्ञातैतत्क्षणभङ्गुरं सपतिरोत्याद्यं मनोदूरतः स्वात्मार्थं गुरुवाक्यतो भज भज శ్రీపార్వతీవల్లభం. బుద్ధొచ్చిందా? పార్వతీవల్లభం ఆయన పాదాల మీద పడిపోతాం, ఆయన రక్షిస్తాడు. అందుకని ఇదిగో ఇది తిప్పగలగడం అంటే సంసారాలు వదిలేయమనే, వదిలేయమని కాదు, అందులో ఉండి వాళ్ళ అభ్యున్నతిని కోరుతూ తనంత తాను కూడా జాగ్రత్త పడి తన ప్రవర్తనని దిద్దుకోవాలి. లేకపోతే నువ్వు తెచ్చినది తినేవాళ్ళు ఉంటారు, ఆ తరువాతి జన్మలో నువ్వు దాచింది దాచేసావు ఇహ జన్మలో, వెళ్ళిపోయావు, కానీ నువ్వు కన్వర్ట్ చేసుకోలేదు. ఇది రహస్యం. మీరు ఇక్కడ 1,00,000 రూపాయలు సంపాదించారు, బ్రీఫ్ కేసు నిండా రూపాయలు ఎట్టుకుని అమెరికా వెళ్ళండి, టీ వరకు అప్పుడు ఇది డాలర్ల కింద కన్వర్ట్ చేసుకోవాలి. మీరు స్టేట్ బ్యాంక్ వెళ్ళి కన్వర్ట్ చేసుకుని డాలర్లు పట్టుకుని అమెరికా వెళ్ళారనుకోండి, టీ ఇస్తారు. ఇక్కడ మీరు సంపాదించిన దాన్ని దాన ధర్మాలు చేశారనుకోండి, కొంత అంతా ఇమ్మని శాస్త్రము చెప్పలేదు, కొంత దాన ధర్మం చేశారనుకోండి పుణ్యం కింద మారుతుంది. అది ఈ చంకలో కూడా పెట్టుకుని ఎడితే మళ్ళీ ఈ పుణ్యం బ్యాంకులో ఉంటే వచ్చే జన్మలో 5,000 అన్నంలో కడతాయి. ఇది లేకపోతే ప్రతి పూట ఇంకోడింటి ముందుకు వెళ్ళి నెలలు నిలబడవలసింది. అందుకని జాగ్రత్త పడరా, నీకోసం కొంత సంపాదించుకో, పక్కన ఇది కూడా పుణ్యం చేసుకో. ఒక్కసారి నీ శరీరం కానీ మనసాన పడిపోయిందా, ఇంకా నీకు చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు. నీదంతా పనిచేసుకుని రూపాయి పావలా గోదానం చేస్తారు ఎవ్వరు. మా నాన్నగారు ఇన్ని లక్షలు ఇచ్చారు, ఇంత కష్టపడి చదివించారు మా నాన్నగారు, ఒక్క 1,500 పెట్టి పిఠాపురం సంతలో ఆవుని తెచ్చి దానం చేయలేనండి నేను, నేను చేస్తానని ఓ ఆవును తోలుకొచ్చి ఒక్క 2 గడ్డి మోపులు ఓ ఆవు దూడ ఇది మా నాన్నగారిని రక్షించుగా కానీ దానం చెయ్యడు. 1,500 రూపాయలు ఎందుకు సార్, రూపాయి పావలా కూడా గోదానం చేయించంటాడు. తండ్రి ఇచ్చిన 1,500,000 తీసుకుని నీకు గోదానం చెయ్యడురా వాడు, నువ్వు చేసుకో ఉండగా అది నిన్ను రక్షిస్తుంది. ఈ భావన కలగాలంటే అమ్మవారి చేతిలో చెరుకుకర్రా ఈ 5 బాణాలు దర్శనం చేస్తే వెర్రి పిచ్చ తగ్గుతాయి. ఈ ఇల్లు రక్షించేస్తుంది, వీళ్ళు రక్షించేస్తారన్న వెర్రి తగ్గి ఎటువైపుకి ఈ బుర్ర తిప్పితే రక్షింపబడతావో తెలుస్తుంది. అందుకని పుండ్రేక్షుచాపకు సుమేషు శృణీర్థ దానాం, అశూలంతో రక్షిస్తున్నాడు అంటే సత్య సత్యసంధత వైపుకి, సత్యము వైపుకి, అవికారము వైపుకి తిప్పుతుంది. అందుకని అమ్మా నాకు బాహ్య ఐశ్వర్యముతో పాటు ఆ బుద్ధి కూడా రావాలి. అది రావట్లేదమ్మా, లౌల్యం, దాపరికం, లోభం. ఎప్పటికీ బాగుపడతానమ్మా నేను, నేను బాగుపడలేనమ్మా. తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారం బుమింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరలకౌను. తేనె జుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలము నందు మరతునేమో. ఆవేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్పెకలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కపగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు. నారాయణాయంచు నా జింహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికిప్పుడి నీ నామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నీలమేఘశ్యామ నీవి తండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి. నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ కటాక్షమే మాకనేక ధనము. నీ మీది కీర్తనల్ అఖిల ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము. తోయజాక్ష నీ పాద తులసిదలము రోగములకౌషధము. బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అమ్మా అయ్య అతంచు ఎవరిని నేనన్నం శివా, నిన్నేను సుమి నీ మది తల్లిదండ్రులటంచు చూడగాబోకు. నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక సంసారపుంచిమ్మం చీకటి కప్పకుండకనుమా శ్రీకాళహస్తీశ్వరా అని వేడుకున్నాడు ధృడ్జటి.
తమకంబొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులం రుచిలింగ మహోద్యోగము చేయునెమ్మనం దానింపట్టి వైరాగ్య పాశంబులం చుట్టి బిగించి నీ చరణస్తంభంబులం కటివైచి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర. ఇదిగో ఈ తిరుగుడు బదనం ఉందే, పడి అమ్మవారి పాదముల వైపుకి మనస్సు నడవడం ఉందే, ఇది ఆవిడ అనుగ్రహం చేత నడవాలి, లేకపోతే ఇంద్రియ లౌల్యానికి పోతాడు. ఇదిగో ఇది చెప్పడానికి పుండ్రే చుచాపకు సుమేషు శృణీర్థ దానాం. అయ్యయ్యో, పిల్లలు ఇంత వేదాంతంతో ఇంత వైరాగ్యంతో ఇన్ని పద్యాలు చెప్తారా, ఇంత ఆర్తిగా అడుగుతారా కలియుగంలో అని జగద్గురువులకి మన ఎందు ఎంత ప్రేమో మహానుభావుడికి, చిన్న మాటలోకి తీసుకొచ్చేసి ఒక్కసారి అలా అని ఆవిడ చేతిలో చెరుకు విల్లు ఐదు పుష్పబాణాలు చూడు నాన్న, చూసి దండం పెడితే పిల్లాడికి ఏం తెలియదు. వచ్చిన వారు చంద్రశేఖర బ్రహ్మాచార్యులు వారిని, పిల్లాడిని గబగబా తీసుకెళ్లి రెక్క పట్టి అమ్మ దండం పెట్టు దండం పెట్టంటుంది. వాడు ఇలా తిరిగిపోతూ ఉంటారు దండం పెట్టనని. అమ్మ ఏం చేస్తుంది, కంఠం మీద చెయ్యి వేసి మెడ నిప్పెట్టకుండా ఉంచి స్వామి ఆశీర్వదించండి ఆశీర్వదించండి అంటుంది. ఎందుకు ఆశీర్వదించను, పడుకుని దండం పెట్టని వాడికి ఆశీర్వచనం దొరకాలని ఈవిడికి ఎందుకు తాపత్రయం, వాడి ఉన్నతి ఎందు తనకి తాదాత్మ్యత ఉన్నది కనుక ఇన్ని చెప్పడం నీకు చేత కాదు, ఈ మాట అనరా రక్షింపబడిపోతావు అని మెడపట్టి వంచి చిన్న మాట చెప్పేరా చాలరా, బతికిపోతావురా బతికిపోతావురా. ఇది జగద్గురువుల తాపత్రయం. ఒక తల్లి కన్నా ఒక తండ్రి కన్నా ఒక శంకరుల కృప చూడండి. అందుకని పుండ్రేక్షు చాపకు సుమేషు శృణీర్థ దానాం. రేపటి రోజున మిగిలిన శ్లోకాన్ని పూర్తి చేస్తాను, రేపు అందరూ తప్పకుండా రండమ్మ, ఎందుకంటే అమ్మవారి యొక్క పాదముల వర్ణన జరుగుతుంది. పైగా నేను విన్నది ఇక్కడ ఒకటికి రెండింతలుగా, రేపు అమ్మవారి యొక్క పసుపు కుంకుమలు మళ్ళీ పంచబడుతున్నాయి. అందుకని రేపటి రోజున అందరూ తప్పకుండా సన్నిధానం చేసి ఆ స్తోత్రం పరిపూర్ణతని పొందడాన్ని విని ధన్యులవ్వవలసిందిగా విజ్ఞాపన. అందుకని మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్తాయజం వా శ్రవణనైనజం వా మాన సంవాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శుంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.